नमस्ते एलआरटी न्यूज़ की स्वागत ना पेर हेमबिंदु मुंदुगा मुख्यांशालु चूद्दां మాయమాటలతో నమ్మి మోసపోతే నగర ప్రజలు నిండా మునుగుతారు గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో మంత్రి కే తారక రామారావు హైదరాబాద్ లో మజ్లిస్ అండదండలతో అరాచకాలు కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా కార్తీక మాసం సందర్భంగా వేములవాడ రాజన్న ఆలయంలో భారీ ఏర్పాట్లు మహిళలకు అధికారం ఇస్తే భర్తలే పెత్తనం సాగిస్తున్నారు గ్రామాల్లో హంగామాలు చేస్తున్న భర్తలపై ఫిర్యాదు చేసినా పట్టించుకోని అధికారులు మంత్రి ఇలాకాలో అడ్డగోలుగా డబుల్ బెడ్రూమ్ ఇంట నిర్మాణంలో అవినీతి పట్టించుకోని వైనంపై ఆగ్రహం కార్తీక పౌర్ణమి సందర్భంగా వేములవాడ రాజన్న ఆలయంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు ఆలయ అధికారులు తెలిపారు సోమవారం కార్తీక పౌర్ణమి సందర్భంగా ఉదయం 6 గంటలకు స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం శ్రీ సత్యనారాయణ వ్రతాలు భక్తుల సౌకర్యార్థం రెండు షిఫ్టులుగా మొదటి షిఫ్ట్ ఉదయం 10 గంటలకు రెండవ షిఫ్ట్ మధ్యాహ్నం 12 గంటలకు రాత్రి 7 గంటలకు జ్వాలా తోరణం రాత్రి 9 గంటలకు నిసి పూజ నిర్వహణ అనంతరం స్వామివారికి మహాపూజ జరుగునని ఆలయ ఉన్నత అధికారులు తెలిపారు మహిళలకు అధికారం ఇచ్చిన వారి భర్తలే రాజ్యమేరుతున్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలను చైతన్యపరుస్తూ చట్టసభల్లో 50% రిజర్వేషన్ కల్పించారు దీని ప్రకారం మహిళలకు కేటాయించిన రిజర్వేషన్ పదవుల్లో పేరుకే మహిళలు కుర్చీలో కూర్చుంటున్నారు కానీ వారికి తెలియకుండానే వారి భర్తలు బంధువులు కొడుకులు రాజ్యమేరుతూ అజమాయిషి చలాయిస్తున్నారు గ్రామాల్లో అయితే ఏకంగా మహిళా సర్పంచ్ స్థానాల్లో వారి భర్తలే పెత్తనం చలాయిస్తున్నారు మహిళా సర్పంచులకు బదులు వారి భర్తలు అన్ని విధులు నిర్వర్తిస్తూ చలాయించడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు దీనిపై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకునే వారు లేరని ఆరోపిస్తున్నారు తాజాగా మారుమూల గ్రామమైన వట్టిమల్ల పంచాయతీ సర్పంచ్గా కొమ్ము స్వప్న విధు నిర్వహిస్తూ ఉంటే ఆమె భర్త దేవరాజ్ గ్రామంలో హంగామా చేస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు ఓ పక్క రాష్ట్ర మంత్రి కేటీఆర్ చాలా సందర్భాల్లో మహిళా ప్రజా ప్రతినిధులు విధుల్లో భర్తలు జోక్యం చేసుకుంటే సహించేది లేదని వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించినా మహిళా ప్రజా ప్రతినిధుల భర్తలు మంత్రి ఆదేశాలు ఖాతరు చేయడం లేదని వివిధ గ్రామాల ప్రజలు పేర్కొంటున్నారు గ్రేటర్ హైదరాబాద్ లో మజ్లిస్ అండదండలతో అరాచకాలు సాగిస్తున్నారని కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా ఆరోపించారు ఈ రోజు గ్రేటర్ ఎన్నికల్లో భాగంగా అమిత్ షా హైదరాబాద్ వచ్చారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్వాగతం పలికి పాతబస్తీలోని మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ టిఆర్ఎస్ ఆరేండ్ల పాలనలో అద్వానంగా మార్చారని అక్రమ కట్టడాలను ప్రోత్సహించిందన్నారు ఆరేండ్లలో ఒక్క నల్లా కూడా శుభ్రపరచలేదని దీనివల్లే వర్షాలకు నగరం మునిగిపోయిందన్నారు కేంద్ర ప్రభుత్వం 1,30,000 ఇండ్లకు నిధులు కేటాయిస్తే కేవలం 11,000 నిర్మించారన్నారు హైదరాబాద్ను ప్రపంచ ఐటీ హబ్గా మారుస్తామని అమిత్ షా హామీ ఇచ్చారు బీజేపీకి మేయర్ పీఠం రాగానే అక్రమ కట్టడాలని కూల్చేస్తామని ఇక నగరమంతా వరదల్లో మునిగిపోతే ముఖ్యమంత్రి ఒక్క అడుగు కూడా ఎందుకు బయట పెట్టలేదని ప్రశ్నించారు గ్రేటర్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని అమిత్ షా హామీ ఇచ్చారు కేసీఆర్ తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా దీక్షకు దిగి తన ఉక్కు సంకల్పాన్ని చాటి చెప్పిన రోజు అని దీక్ష దివస్గా హరీష్రావు పేర్కొన్నారు కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అలుపెరగని పోరాటం చేసిన మహా ఉద్యమ నేతగా ప్రపంచ స్థాయిలో నిలిచిపోయారని హరీష్రావు అన్నారు హైదరాబాద్ విశ్వనగరంగా తీర్చిదిద్దేది టీఆర్ఎస్ పార్టీ అని రాష్ట్ర ప్రణాళిక ఉపాధ్యక్షుడు బి వినోద్ కుమార్ అన్నారు మహానగరం గ్రేటర్ ఎన్నికల్లో భాగంగా వివేకానంద నగర్లో 122వ డివిజన్లో ఇంటింటా ప్రచారం నిర్వహించారు టీఆర్ఎస్ ప్రభుత్వం గెలిస్తేనే ప్రజలు సుఖ సంతోషాలు శాంతి భద్రతతో ఉంటారని వినోద్ కుమార్ తెలిపారు మా చిన్నతనంలో రోజు కర్ఫ్యూ రోజు అసలు ఇంటికి వెళ్ళి బయటికి వెళ్తే మళ్ళీ ఇంటికి వస్తాడా రాడా అనే భయాందోళన పరిస్థితిలో ఇటువైపు కాదమ్మా మీ రెస్ట్ ఆఫ్ ది హైదరాబాద్ సిటీ ఇది న్యూ సిటీ కాబట్టి ఇక్కడ చూడలేదు మనం కాబట్టి దయచేసి మీ మిగతా ఫ్రెండ్స్ ఎల్స్వేర్ గవర్నమెంట్ అండర్ ది లీడర్షిప్ ఆఫ్ కె చంద్రశేఖర్ రావు గారు
ఇలా ఐటీ మొత్తం అమెజాన్ లాంటి కంపెనీలు లేకపోతే మైక్రోసాఫ్ట్ లాంటి పెద్ద పెద్ద కంపెనీస్ సిలికాన్ వ్యాలీ తర్వాత వాళ్ళ హెడ్ క్వార్టర్స్ హైదరాబాద్ లో పెట్టుకున్నారు. వాట్ ఈస్ ద రీజన్? సింపుల్, ఏంటంటే బికాస్ హైదరాబాద్ ఈజ్ ఎ హ్యాపెనింగ్ సిటీ, లా అండ్ ఆర్డర్ బాగుంది, ఎలక్ట్రిసిటీ 24 అవర్స్ ఉంది, వాటర్ సప్లై ఉంది. ఇలా హైదరాబాద్ కు కేసీఆర్ గారు ఏ విధంగా ఆలోచన చేశారంటే నెక్స్ట్ 20-50 అంటే ఇంకా 30 ఏళ్ళే, 20-50 అంటే అయ్యో ఎంత దూరం అనుకోవచ్చు, ఇంకా 30 ఏళ్ళు, ఇంకా 30 ఏళ్ళలోపట హైదరాబాద్ కి 2 కోట్ల జనాభా ఎదుగుతుందని చెప్పి ఆలోచన చేసి ఈరోజు ఔటర్ రింగ్ రోడ్ వెంబడి ఒక పెద్ద పైప్ లైన్ ఒకటి ఏర్పాటు చేస్తున్నాం. టెండర్స్ పిలిచాం. కేశవాపూర్ అనే విలేజ్ లో ఒక మ్యాన్ మేడ్ వాటర్ బాడీని క్రియేట్ చేశాం. సో 24 అవర్స్ ఇటు కృష్ణా నది వైపు నుండి అటు గోదావరి నది వైపు నుండి అనుసంధానం చేసి 24 గంటలు హైదరాబాద్లో నీళ్ళు ఇచ్చే విధంగా కూడా ఆలోచన చేస్తుంది ఈ ప్రభుత్వం. కాబట్టి మరి మిగతా విషయాలు ఫ్లైఓవర్స్ ఇవన్నీ కూడా చేస్తున్నాము, బట్ ట్రాఫిక్ ఇస్ ఎ వెరీ బిగ్ ప్రాబ్లం. నేను లాస్ట్ ఇయర్ 2 ఇయర్స్ బ్యాక్ జకర్తా వెళ్ళింటిని పార్లమెంట్ మెంబర్గా ఒక కమిటీలో వెళితే అక్కడ ఒక భార్యాభర్తలు ఇద్దరు ఉంటే ఎవరో ఒకరు కారు తీసుకొని వెళ్ళిపోతారు ఇంట్లోకి, కారు రోడ్ మీదకి వెళ్తారు, ఇంకా మిగతా వాళ్ళు ఇంట్లో టిఫిన్ చేసుకొని మంచిగా మాయమాటలను నమ్మి మోసపోతే నగర ప్రజలు నిండా మునుగుతారని రాష్ట్ర మంత్రి కె తారక రామారావు అన్నారు. ఈరోజు గ్రేటర్ ఎన్నికల ప్రచారం చివరి రోజు కావడంతో కేటీఆర్ నగరంలో విస్తృతంగా రోడ్ షోలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ను శాంతి భద్రతల నగరంగా తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్కే దక్కిందన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే ప్రజలు కంటి నిండా నిద్రపోతున్నారని, వారి జీవితాలకు భరోసానిస్తూ శాంతి భద్రతలు ముందంజలో ఉందన్నారు. ఇతరులకు గ్రేటర్ అప్పజెపితే అల్లకల్లోలం కాక తప్పదని ఈ సందర్భంగా హెచ్చరించారు. డబుల్ బెడ్రూమ్ కాంట్రాక్టర్ అవినీతి కమిషన్ కక్కుర్తుపడి నాణ్యత లోపంతో పనులను జరిపించడంతో ప్రజలు మండిపడుతున్నారు. ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లి గ్రామంలో నిర్మించినటువంటి డబుల్ బెడ్రూమ్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టారు, కానీ తూతూ మంత్రంగా నాసిరకపు పనులు చేపట్టారు. పైన పటారం లోన లొటారం మారి నిరుపేద అమాయకపు ప్రజల ప్రాణాలతో చలగాటమాడుతున్నారు. మంత్రి కేటీఆర్ ఇలాకాలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని బీజేపీ మండల ఉపాధ్యక్షుడు దాసరి గణేష్ ఆరోపించారు. ఖచ్చితంగా భర్త రవ్యాల ఈ సిరిసిల్ల నియోజకవర్గంలో ఖచ్చితంగా కేటీఆర్ ను తిరిగనియ్యం. ఇటువంటి నాణ్యత లేని పనులను పూర్తిగా మండలాల్లో సిరిసిల్ల జిల్లాలో పూర్తిగా తిరిగి మొత్తం సేకరిస్తాం. ఎక్కడెక్కడ పనులు అనేది ఉంటే అవన్నింటినీ మళ్ళీ కూలబెట్టి కొత్త కట్టాలి. ఏంటంటే పేద ప్రజలు అంటే ఇంత ఈ విధంగా కనబడుతున్నారా? కేటీఆర్ ఇప్పుడు ఇటువంటి ఇండ్లు కట్టుకుని ఉంటుండ ఎంత అనే మీ తీసేసి ఉసికి ఇట్లా తీసుకెళ్ళినాకేలాం ఇల్లు అది తగినప్పుడు తీసుకెళ్తారు. ఇంజనీర్లు ఏం చేస్తున్నట్టు ఇంజనీర్లు ఎవరు? మా కేటీఆర్ పర్సంటేజ్లు తీసుకొని పని చేసుకోమన్నాడు. ఈ పర్సంటేజ్లో పనిచేసి తెలంగాణ బంగారు తెలంగాణ ఏ విధంగా ఉంటుంది? పర్సంటేజ్లో మూడించులు పోయింది అలాగా. మీరు పేద ప్రజలకు ఇల్లు కూడా అందలేని పరిస్థితి ఎత్తురు అంటే మీరు ఎంత దుర్మార్గులో మీరు ఒకసారి ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు. ఇంత దారుణం ఎక్కడన్నా, ఇంత అవినీతి, ఇంత దౌర్భాగ్యం. స్థానిక లీడర్లు కూడా మరి వీటికి, నేను తోట ఆగా మాది జడ్పీడీసీ ఆయనను ప్రశ్నిస్తున్నా, బాగా మాట్లాడతారు ఎక్కడికి పోయినా. ఇది ఆ పరిస్థితి ఏం చేస్తున్నారు మీరు? ఆయన బిల్డింగ్ ఇదేనా? మీరు కట్టుకున్న బిల్డింగ్లు ఇట్లనే ఉన్నాయా? మీరు కూడా ఇందులో కమిషన్లు తీసుకున్నారు కాబట్టి కదా ఇట్లాంటి పట్టించుకోకుండా వెళ్ళిపోవడం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.